నివాసంలోకి వెళ్తున్న దృశ్యాన్ని మరి మీ ప్రదేశాల్లోంచి చూడవలసిందిగా కోరుతున్నాం. ముఖ్య అతిథులను అక్కడికి వెళ్ళవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. పైకి చేరింది చూడండి, జాతీయ జెండా మరి ఆకాశం అంతా పరుచుకుంటోంది. ఎక్కడి వాళ్ళు మరి అక్కడే ఉండి ఆ దృశ్యాన్ని ఆనందంగా తిలకించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. ఆకాశంలోకి చేరుకున్న జాతీయ జెండాకి మీ మనస్సులో నమస్కరిస్తూ మోదీ గారిని సత్కరించవలసిందిగా, పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా గౌరవనీయులు సిటీ నగరంలో పంపించండి. ఐదు సార్లు అందరికి ధన్యవాదాలండి, అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వ్యాఖ్యానంతో వారికి చిరు సత్కారాన్ని అందిస్తున్నాం. చిరు సత్కారం. రావు గారు వెళ్ళండి. సత్కార కార్యక్రమం బుకే కూడా ఇవ్వండి. అందరినీ అమ్మ బుకే ఇవ్వాలి. కృష్ణ గారు బుకే ఇవ్వండి, వారి చేతికి బుకే ఇవ్వండి. మీరు పడ్డాం అనేది ఇప్పుడు మాట్లాడవలసిన విషయం కాదు. కానీ 15 రోజుల క్రితం మోడీ గారు, అమిత్ షా గారు బీజేపీ ప్రభుత్వ నేతృత్వంలో ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. కాశ్మీర్ మందా? మంది. మంది కాదా? మంది కాదు. ఏమిటి ఆలోచన? ఇది కరెక్టా, రైటా, తప్ప? ఏం చేశాం? కాశ్మీర్ మందేనా? మంది. మంది కాదా? మంది కాదు. ఇలాంటి పిచ్చి ఆలోచనతో ఈ 73 సంవత్సరాల పాటు మనం ఉన్నాం. 72 సంవత్సరాల పాటు పౌరసత్వం లేదు. నా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను. ప్రతిసారి మీరు అందరూ వచ్చి ఇది మన అందరి పండగ, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది మన అందరి పండగ. ప్రతిసారి ఎల్లప్పుడూ మీ ఆదరణ ఇలానే ఉండాలి. మాకు మనందరం కలిసి చేసుకుందాం, కలిసి ముందుకు సాగిద్దాం.